హ్యాబిట్స్ టిక్టాక్ లాంటి యాప్స్ వీటిని యూజ్ చేసుకొని చాలా మంది జీవితాలని ఛిద్రం చేసుకున్నారు చాలా మంది జీవితాలని ఛిద్రం చేశారు మరికొంది మంది మాత్రం చాలా అరుదుగా ఉన్నటువంటి ఒక ఏళ్ల మీద లెక్కించదగిన వాళ్ళు మాత్రమే వాళ్ళు కెరీర్ లో బెస్ట్ పొజిషన్ లో ఉన్నారు అయితే తాజాగా ఈజిప్ట్ లో మేము అసలు ఏ తప్పు చేయలేదు మేము కేవలం వీడియోలు మాత్రమే చేశాము దాని వల్ల సమాజంలో ఉన్న ఏ ఒక్కరికి హాని కలగలేదని చెప్తున్నటువంటి ఇద్దరు మహిళలని ఏకంగా ఒక ఆమెకి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఇంకో ఆమెకి 6 సంవత్సరాలు జైలు శిక్ష ఎందుకు ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ విలువలను కించపరిచే విధంగా ఫ్యామిలీ విలువలను దిగజార్చే విధంగా వాళ్ళ వల్ల కొన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యాయి అంటూ వాళ్ళ మీద అభియోగాలు మోపారు మొత్తం ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటి అంటే నిజమే అని చెప్పి తేలుతూ హనీన్ హస్సం అని చెప్పేసి 20 సంవత్సరాల మహిళకు వచ్చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత మాధా అల్దమ్ అని చెప్పేసి 6 సంవత్సరాలు జైలు శిక్ష ఆమెకు వేయడం జరిగింది వీళ్ళు కాకుండా ఇంకో ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మన దేశంలోనే కాకుండా చాలా దేశం టిక్ టాక్ బ్యాన్ చేశారు ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి దరిద్రం అటువంటిది అనమాట ఏదో వీడియోల ద్వారా వయసు తారతమ్యం లేకుండా లింగ భేదం అన్నది లేకుండా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో వెయిట్ కి వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తారేంటో తెలియక బ్రస్ట్ బట్టి ఇచ్చేసారు సమాజాన్ని చాలా చోట్ల ఈ వేళ మనం రీసెంట్ గా కూడా చూస్తున్నాడు ఇప్పటికీ కొన్ని హత్యలు జరుగుతుండటం కావచ్చు కొంతమందిని కిడ్నాప్ చేయడం కావచ్చు మరికొన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు మరికొన్ని చోట్ల వచ్చేసి వాళ్ళని లైంగికంగా వేధించడం కావచ్చు వాడుకోవడం కావచ్చు ఈ టిక్ టాక్ బార్గొనే కుర్రాడు కావచ్చు లైక్ ఇలా నెంబర్ ఆఫ్ ఇవన్నీ చూస్తుంటే ఏం అర్థం అవుతుంది సింపుల్ గా మరలా అదే టిక్ టాక్ అండ్ ఈ టైప్ ఆఫ్ యాప్స్ ద్వారా సమాజాన్ని బాగు చేయకపోగా సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తూ వాళ్ళు భ్రష్టు పెట్టిపోతూ ఇంకా మరికొన్ని పనికి మన పనులు చేస్తా ఉన్నారు ఇటువంటి మేము టాలరేట్ చేయమని చెప్పేసి ఈజిప్ట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి జైలు శిక్ష విధించడం జరిగింది ఏది అమ్మాయిలు అయినా సరే ఇక వేరే వేరే దేశాల్లో టిక్ టాక్ ని బ్యాన్ చేశారు కదా మరి మిగతా యాప్స్ రాలేదా అంటే మన దేశంలో వచ్చే కదా అని అనొచ్చు మీరు వచ్చే కానీ లిమిట్స్ లో ఉంటా ఉన్నారు లిమిట్స్ క్రాస్ చేసిన చోట మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు అయితే తీసుకుంటూనే ఉన్నారు కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల ఫ్రెండ్స్ ఎవరే వద్దరా ఆపండ్రా అమ్మాయి వద్ద అమ్మాయి ఆప అమ్మాయి లైక్ ఈవెన్ చెప్తూనే ఉన్నారు సో కన్క్లూజన్ మన దేశం చూసి చూడనట్టుగా ఉండొచ్చు గాక కానీ ఈజిప్ట్ లాంటి దేశాలు గల్ఫ్ లాంటి దేశాలు మరికొన్ని నియంత్రణలో ఉండే దేశాలు ఉన్నాయి చూసారా అవి మాత్రం ఏ కొంచెం ఎథిక్స్ వైలేట్ చేసే విధంగా ఉన్నాయి ఫ్యామిలీ వాల్యూస్ వైలేట్ చేసే విధంగా ఉన్నాయంటే ఆ యాప్స్ ని బ్యాన్ చేయడం తర్వాత సంగతి ముందు యాడ్ చేసిన వాళ్ళని ఆ రకంగా వీడియో ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు ఈజిప్ట్ ఇప్పుడు జరిగింది అదే మనకు వచ్చిన అప్డేట్ అయితే ఇద్దరైనా కానీ ఇంకా ముగ్గురు ఉన్నారని చెప్పి తెలుస్తుంది మొత్తం 5 అమ్మాయిలకి వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు జైలు శిక్ష విధించారు ఈ రకమైనటువంటి టిక్ టాక్ వీడియోల ద్వారా వాళ్ళు చేసినటువంటి కొన్ని వీడియోల పరంగా